వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా నిర్వహించిన భారతరత్న అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు, పరిసేవా కార్యక్రమాలు, దేశానికి ఆయన అందించిన సేవలను శ్లాఘించిన నేతలు. గుడ్ ఫ్రైడే అని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ప్రజలు, పలు చర్చలలో ప్రార్థనలు. అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం. ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు వెల్లడి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని జాతి యావత్తు ఘన నివాళి అర్పించింది. దేశానికి ఆయన అందించిన సేవలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకున్నారు. అంటరానితనం, వివక్షతకు ఎదురొడ్డి, మేధావిగా ఎదిగి భారతదేశంలో సమాన వ్యవస్థను తీసుకురావడంలో అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రస్తుతించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జయలక్ష్మి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రావి రామ్మోహన్ రావు, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సౌపాటి కిరణ్, కౌన్సిలర్లు దమయంతి, తెనాలి సుధాకర్, కంచర్ల ఏడుకొండలు తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ వ్యవస్థకే దిక్సూచిగా నిలిచిన డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను యువత అలవర్చుకోవాలని నేతలు పేర్కొన్నారు. పట్టణంలోని చెంచుపేటలో రావి సూర్యకిరణ్ తేజ నేతృత్వంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజా చర్మకారు వృత్తిదారులకు గొడుగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జయలక్ష్మి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రావి రామ్మోహన్ రావు, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సౌపాటి కిరణ్ కుమార్, అత్తోట వందనం, రావి చిన్ని తదితర నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా ఐతానగర్ లో జరిగిన డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలను శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ అంబేద్కర్ అంటరాని వ్యవస్థ నిర్మూలనకు ఎనలేని కృషి చేశారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావిగా పేరు తెచ్చుకున్నారంటూ శ్లాఘించారు. కుల మత వ్యవస్థలకు వ్యతిరేకంగా ఆయన ఆలోచనలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లి చైతన్యవంతులు చేశారని ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ మేధావి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దేశ సౌభ్రాతృత్వాన్ని, సార్వభౌమత్వాన్ని, లౌకికవాదాన్ని, కులరహితమైన, మతరహితమైన, వర్గరహితమైన సమాజాన్ని స్థాపనకై అహర్నిశలు కృషి చేసిన మేధావి, నవయుగ వైతాళికుడు, నవభారత రాజ్యాంగ కర్త, ప్రపంచ మేధావుల్లో ఒకరిగా పేరు పొందిన గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. 126 సంవత్సరాలు అయింది. నేటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా, అన్ని వర్గాలకి ఆదర్శప్రాయుడిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ మానవాళికి ఆదర్శనీయుడు. అలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉన్న అసమానతల్ని గుర్తించి సమతని, మమతని, భిన్నత్వంలో ఉన్న ఏకత్వమైన ఈ భారతదేశంలో సౌభ్రాతృత్వాన్ని పెంచి పోషించాలని చెప్పి తాపత్రయపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తికి ప్రపంచ, యావత్తు ప్రపంచం కూడా కొనియాడబడే వ్యక్తిగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్మృతివనం ఏర్పాటు చేసి 125 అడుగుల కాంస్యాగ్రహాన్ని
వాళ్ళ శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. ఈరోజు శంకుస్థాపన 125 అడుగులు ఎత్తు అనేది ఎందుకు చెప్తున్నామంటే, ఎత్తు 125 అడుగులా లేకపోతే ఇంకొక తక్కువ ఎక్కువ అనేది కాదు. ఆయన యొక్క వ్యక్తిత్వం అజరామరంగా ఉంది అని చెప్పడానికి మన ప్రయత్నం అని చెప్పి, అందుకే అంత పెద్ద ఎత్తున 125 అడుగుల ఎత్తున ఉన్న విగ్రహాన్ని మనం నిలుపుకోలుకుంటున్నాం. కార్యక్రమంలో జెడ్పీటీసీ జయలక్ష్మితో పాటు స్థానిక వార్డుల కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను, అసమానతలను నిర్మూలించేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ అన్నాబొత్తుని శివకుమార్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకను పట్టణంలోని రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అన్నాబొత్తుని శివకుమార్ మాట్లాడుతూ, ఆనాడు దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు. తుది శ్వాస విడిచే వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతి అభ్యున్నతి కొరకే కృషి చేశారని తెలియజేశారు. ఈ పాలకులు భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, భారత రాజ్యాంగం ప్రకారం ఈ పాలకులు దేశాన్ని పరిపాలించిన రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని అన్నాబొత్తుని శివకుమార్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జన్మదినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తెనాలి నియోజకవర్గం తరఫున అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మనం ఒక్కసారి పరిశీలిస్తే భారతదేశం ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతుంది అంటే అది రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా. ఈ రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశంలో నివసించే ప్రజలకి ఎన్నో హక్కులని, ఎన్నో విధుల్ని, అలాగే భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి హక్కులను కల్పించి రాజ్యాంగంలో సమభాగాన్ని చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అందుకే మనం ఈరోజు చూస్తూ ఉంటే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్న వ్యవస్థని అంబేద్కర్ గారి ఆశయానికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఉన్న సిస్టమ్ని కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు, ఈ దేశ పౌరులుగా రాజ్యాంగ నిర్మాత యొక్క ఆశయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఈ దేశ, ఈ జాతి ప్రజలందరికీ ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమసమాజ స్థాపన కోసం ఎన్నో పోరాటాలు చేసిన మహనీయులు అని అన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకిదేవ సహాయం, పెరికల కాంతారావు, అనిల్ కుమార్, దళిత నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 126వ జయంతి ఉత్సవాలను చేయడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా సమసమాజం నిర్మించాలంటే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాల్లో కూడా ముందుండాలని తెలియజేస్తూ, ఆ విషయంలో ఏర్పాటు చేయడంలో కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలు ముందుకెళ్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ ముందుండేదిగా తెలియజేస్తూ, ప్రజల యొక్క పాప పరిహారం కోసం యేసుక్రీస్తు సిలువను ధరించిన శుక్రవారంను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని పలు ప్రార్థనా మందిరాలలో పాపజనుల కోసం క్రీస్తు ప్రబోధించిన సూక్తులను ప్రార్థించారు. 40 రోజుల శ్రమ దినాల అనంతరం యేసుక్రీస్తును సిలువ వేసిన శుక్రవారంను శుభ శుక్రవారంగా ప్రార్థించే క్రైస్తవులు సిలువునాడు యేసుక్రీస్తు అన్న 7 మాటలను ధ్యానం చేస్తూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. 3వ రోజు ఆదివారం నాడు క్రీస్తు పునరుద్ధార పండుగను ఘనంగా జరుపుకుంటారు. కాగా తెనాలి పట్టణంలోని టౌన్ చర్చిలోను, ఐతానగర్లోని ప్రార్థన మందిరాలు, చెంచుపేటలోని క్రీస్తు దేవాలయాల్లో విశేషంగా ప్రార్థనలు జరిపారు. ఆ తర్వాత సృష్టి వైపరీత్యం ఆరంభమయ్యింది. ఆ నీతి సూర్యుని మేము చూడలేమేమో అని
చాటుకు వెళ్ళిపోయాయి. ఎంత సమయం గడిచింది, వాస్తవముగా శరీరంలో ఒక చుక్క కూడా ఉండి ఉండదు. అది శారీరక తప్పిక. ఈ సందర్భంగా యేసుక్రీస్తు శిలువ వేషధారణ ధరించిన భక్తులు శిలువ వేసే దృశ్యాన్ని ప్రదర్శించారు. చెంచుపేటలోని నిత్య సహాయ మాత ఆర్సిఎం చర్చ్ ఆధ్వర్యంలో చర్చ్ ఫాదర్లు విజయానంద్, మార్టిన్, అశ్విన్లు వాక్య పరిచర్య చేశారు. వివక్షత లేని ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకురావడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ వ్యవస్థలో అసమానతలు ఉండకూడదని, అనగారిన దళిత పీడిత ప్రజలు ప్రజాస్వామ్య ఫలాలు అనుభవించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను శ్లాఘించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్మృతి చిహ్నాన్ని నిర్మిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, కుద్దూస్, కంచర్ల ఏడుకొండలు, అత్తోట వందనం, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. భారతదేశానికి సేవలు అందించిన మహనీయులు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్లాఘించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు మాట్లాడుతూ, సమాజంలోని అట్టడుగు ప్రజల అభివృద్ధి కొరకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. సమాజంలోని అంటరాని తనాన్ని నిర్మూలించి సమసమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని శశిధర్రావు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దశరథ రామిరెడ్డి, పార్టీ నాయకులు నల్లగొండ నాగేశ్వరరావు, జాకిర్ హుస్సేన్, దంతాలు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని భారతీయ జనతా పార్టీ నాయకులు పలువురు పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకను భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కాట్రగడ్డ విజయ్ కుమార్, కటారి వాసుదేవ నాయుడు, రఘు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలను అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు ప్రారంభించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తీసుకునే జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు తెలిపే కరపత్రాలు, బ్యానర్లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ మరియు వాస్వి క్లబ్ వారు అందజేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించే విధంగా వారోత్సవాలు జరుగుతాయని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది మరియు ఇండియన్ రెడ్ క్రాస్ కార్యదర్శి భానుమతి, ట్రెజరర్ ఈశ్వరరావు, సభ్యులు వేమూరి చెంచయ్య, కొనిజేటి వెంకటేశ్వరరావు, వాస్వి క్లబ్ తెనాలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల ఏప్రిల్ 14 నుండి 20వ తారీఖు వరకు జరుగుతాయి. ఇది చనిపోయిన వారి ప్రమాదాల్లో చనిపోయిన వారి ఈ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేస్తున్నాం. ఈ రోజు నుండి ప్రజలకి అవగాహన కల్పించిన నిమిత్తం వారం రోజులు స్కూళ్ళల్లో, హాస్పిటల్స్లో, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్స్ ఇలా మొదలైన వాటిలో అన్నింటిలో డెమో చేసి చూపించి ప్రజలకు చైతన్యం చేయబడిగా చేయిస్తున్నాం. పట్టణ బీసీ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశానికి డాక్టర్ అంబేద్కర్ అందించిన సేవలను పలువురు బీసీ సంఘ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో మేడువైన గంగా యాదవ్, కుర్రా శ్రీను, షేక్ మీరావలి, దానువైన వెంకటేశ్వరరావు, ఎం భీష్మ పాములు, నాగేశ్వరరావు, గణపతి, శివ, వంశీలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 120వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మరి బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి ఈ జయంతి వేడుకలు చేసుకుంటున్నాము. ఈ దేశంలో చిరకాల కోరిక 30 కోట్ల మంది బడుగు బలహీన వర్గాల ఆశ ఈరోజు నెరవేరింది. మరి అలాంటి మహానుభావుడు మరి ఇక్కడ మరి భూమి పూజ జరగటం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈరోజు ఆ కార్యక్రమం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి మేమంతా రుణపడి ఉంటాము. అలాగే బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేసి వీధుల ఎట్ల కింద చదువుకొని రాజ్యాంగ నిర్మాత అయ్యి మరి ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క రిజర్వేషన్లు పొందుతున్నారంటే ఆ మహానుభావుడు యొక్క ఆశయాలు మరి ముందుకు తీసుకెళ్ళి మరి యొక్క యువత ఈరోజు అవన్నీ తెలుసుకొని మరి మన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలతో పాటు మరి తెనాలి ప్రజలందరికీ తెలిసిన ప్రియమిత్రుడు, నా మిత్రుడు, అందరికీ మిత్రుడు అలాంటి మరి శివనాయసరావు ఇది కూడా ఈరోజు సెరమనీ కార్యక్రమం, 2వ వర్ధంతి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నా మిత్రుడికి ప్రతి ఒక్క మిత్రుడు అతనితో పాటు అతనికి నివాళులు అర్పించాలని కోరుకుంటూ. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో దేవరపల్లి వీరయ్య, పిల్లి సుధాకర్, వేమయ్య, కిషోర్, విజయబాబు, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మేము నవభారత నిర్మాతగా చెప్పుకుంటాం. ఆయన ఒక కొత్త భారతాన్ని ఆయనే నిర్మించాడు కాబట్టి ఆయన్ని దళిత నాయకుడు కాదు, ఆయన్ని భారత జాతి పితగా చెప్పుకోవాలని మేము అంటాం. అందుకనే ఆయన్ని మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్గా చెప్పుకోవాలి. ఆయన భారత జాతి పిత, భారత జాతికి నిజమైన స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడు. ప్రజల వేసవి దాహార్దిని తీర్చే విధంగా అంజుమన్ ఏ వర్తన్ కమిటీ చేస్తున్న సేవలు అభినందనీయమని జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాపత్తులు జయలక్ష్మి తెలిపారు. శివాజీ చౌక్ లో అంజుమన్ ఏ వర్తన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాపత్తులు జయలక్ష్మి సందర్శించి ప్రజలకు ద్రాక్ష రసాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేసవిలో బయటకు వచ్చే ప్రజలు ఎండబారిన పడకుండా ఉండేందుకు గొడుగును వెంట తీసుకుని రావాలని అన్నాపత్తిని జయలక్ష్మి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నాపత్తిని శ్రావణ్ కుమార్, 5వ వార్డు కౌన్సిలర్ ఎండి నియాముద్దీన్, ఎస్కే నసీం, కొల్లూరి శ్రీధర్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులమతాలకు అతీతంగా దేశ ప్రజల అభ్యున్నతి కొరకు ఎన్నో అవమానాలు పొందారని దళిత నాయకులు దారా రామకృష్ణ తెలిపారు. ఆయన స్ఫూర్తితో యువత సమాజ హితానికి పాటుపడాలని కోరారు.
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని 17వ వార్డు ముత్తింశెట్టిపాలెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దారా రామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఉన్న అసమానతను నిర్మూలించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పోరాటాల వల్లే సమాజ అభివృద్ధి జరిగిందని, ఆయన చేసిన త్యాగాల ద్వారా సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరూ పొందారని దారా రామకృష్ణ తెలియజేశారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలన్నింటినీ రాజ్యాధికారం దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా రాజ్యాధికారం దిశగా మనం పాటుపడాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ నాయకులు సన్నీ, అక్కితాస శ్యామ్, పులిపాటి సురేష్, గోపి, నాగేశ్వరరావు, మహేష్, జూపల్లి వంశీ, జైదీప్, శ్రీనివాస్, మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా నిర్వహించిన భారతరత్న అంబేద్కర్ 126వ జయంతి వేడుకను, పలు సేవా కార్యక్రమాలు, దేశానికి ఆయన అందించిన సేవలను శ్లాఘించిన నేతలు. గుడ్ ఫ్రైడే అని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ప్రజలు, పలు చర్చలలో ప్రార్థనలు. అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు వెల్లడి. మరికొన్ని వార్తలతో 10:30 కలుద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.